नमस्कार ना पेर रेवती गत नालुगु रोजुल नुंडी राक्षस पालन चेसिन वैसीपी मोकलु ఒకటేమని మాట్లాడుతా ఉన్నారు. మంచి ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో నెల్లూరులో మంచిలో మొదటి ప్లేస్లో ఉండే పొంగూరు నారాయణ గారి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఎవరికీ అర్హత లేదు నారాయణ సార్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. ఎందుకంటే గతం నుంచి తీసుకుంటాను, కరోనా సమయంలో ఆయన హాస్పిటల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కొన్ని లక్షలు నష్టపోయిన ప్రజల కోసం కేటాయించిన వ్యక్తి ఎవరయ్యా అంటే పొంగూరు నారాయణ గారు. అంతేకాకుండా హాస్టల్లో కూడా, కాలేజీ హాస్టల్లో కూడా ఖాళీ చేసి ప్రజలకు ఇచ్చిన మహోన్నత వ్యక్తి పొంగూరు నారాయణ గారు. గతంలో అదే టైంలో ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ రెమెడిన్ ఇంజెక్షన్ల తమ్ముడితో అమ్మించిన ఘనత గల వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు. ఇకపోతే 2 times పెన్నా నది మునగ ప్రాంతంలో నీళ్ళు వస్తే ఆయన ప్రతిపక్షంలో ఉండి ఇక్కడ లేకపోయినా మా అందరితోటి 4 రోజులు భోజన సదుపాయాలు కల్పించిన వ్యక్తి ఎవరయ్యా అంటే పొంగూరు నారాయణ గారు. అదే మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ కన్నుచూపు మేరలో ఎక్కడా కనపడలేదు, ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయం అది. ఇకపోతే ఆయన ఎలక్షన్లకు ముందు ప్రజలకు ఏమేమి చెప్పారో అవి చేసే పనిలోనే రాత్రి పగలు నిమగ్నమైన ఉన్న వ్యక్తి పొంగూరు నారాయణ గారు. అదే విధానంతో కార్యకర్తలకి నేను అండగా ఉంటాను, నేను ప్రతి ఒక్క కార్యకర్తకి మంచి చేస్తాననే ఒక మాట మీద నిలబడిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు. దానికి నిదర్శనం మహిళలమే. మా మహిళల్ని స్కిల్ డెవలప్మెంట్తో కంప్యూటర్ కోర్సు నేర్పించిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు. ఆ పీరియడ్లో కూడా వాళ్ళకి 10,000 స్టైపెండ్ ఇచ్చిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు. ఇకపోతే నిరంతరము నెల్లూరుకి ఏం చేయాలి, నెల్లూరు ప్రజలకి నేను మంచి చేయాలనే తపనతో ఉన్న వ్యక్తి పొంగూరు నారాయణ గారు. ఆయన ఒక ట్రస్ట్ ఏర్పరిచి కార్యకర్తల కోసం మహిళలకి పెళ్ళిళ్ళు, మహిళల పిల్లలకి, యువతకి, బూత్ కన్వీనర్లకి ఎవరు ఏ సాయం పోయి అడిగినా కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే ఏమి, వాళ్ళకి ఇంకేదైనా ఇబ్బందులు కలిగితే ఏమి, హాస్పిటల్కి అయితే ఏమి, వాళ్ళకి అన్నీ సమకూరుస్తున్న వ్యక్తి పొంగూరు. ఆయన సొంత డబ్బులు, ఆయన సొంత డబ్బులు దోచుకొని దాచుకున్న డబ్బులు కాదు. అదే విధంగా ఆరోగ్య పరిస్థితి బాగలేకపోతే లక్షలు వాళ్ళకి హాస్పిటల్లో చేసి ఆపరేషన్ చేపించిన వ్యక్తి నారాయణ గారు. అదే ఉద్దేశంతో కార్యకర్తలకి, అధ్యక్షులకి ఏదైనా చేయాలని ఒక వ్యాపారం, మద్యం మీరు ఒక గవర్నమెంట్ పేరుతో దోచుకొని ఎంప్లాయీస్ టీచర్స్ని అక్కడ ఉద్యోగాలు కల్పించి మీరు బ్రాంది జే బ్రాండ్స్ పెట్టి అన్నీ ఎంత చేశారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కానీ మద్యం ఇప్పుడు ఆ షాపుల టెండర్ విషయంలో ఆయన సొంత డబ్బులు కార్యకర్తల వ్యాపారంగా ఏదైనా సంపాదించుకుంటారనే ఉద్దేశం చేస్తుంటే దాన్ని వక్రీకరించి ట్రోల్ చేస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. సిగ్గులేదా అని అడుగుతున్నా, ప్రజారంజక పాలన చేసే పొంగూరు నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా? వైసీపీ ఒక అధ్యక్షుడిని అడుగుతున్నా, అధ్యక్ష నువ్వు గతంలో ఏం చేసావు, ఇసుక దోచుకున్నావు, గ్రావెల్ దోచుకున్నావు, దొంగ కేసులు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పెట్టించావు, ఈరోజు నువ్వు చేసిన పనిని మా నాయకులకి అంటించేదానికి మీరు ప్రయత్నిస్తున్నారు. పచ్చి బూతు భాష మాట్లాడే మీరెక్కడ, మంచిని కోరుకునే మేమెక్కడ, మీరు చేసిన పనులు, మీరు పెట్టిన బాధలు మేము కానీ తిరగబడితే మీరు తట్టుకోలేరు. కానీ మా నాయకులు మీరు సౌమ్యంగా ఉండాలి, మనం మంచి తప్పితే పని తప్పితే ఇంకేం చేయకూడదు అన్నారు కాబట్టి అలాగే ఉన్నాను. కాబట్టి ఒకే విధంగా నారాయణ సార్ మీద ట్రోల్ చేసేది మానుకోవాలి, లేకపోతే తగిన బుద్ధి చెప్పాలి. 15 రోజులు విజయవాడలో నీళ్ళల్లో ఉండి నిరంతరం కష్టపడి సేవ చేస్తే కనీసం ఎక్కడా కూడా ఇంట్లో రెస్ట్ అని లేకుండా చేస్తే మా అధినేత చంద్రబాబు నాయుడు కాడి నుంచి మా పొంగూరు నారాయణ గారి వరకు చేస్తే మీరు చేస్తారే దోచుకునేది, శవాల మీద పేలాలు ఏరుకునే మీ జాతి అదే మా నారాయణ సార్కి మీరు మట్టి అంటించాలని చూస్తే
కబర్దార్ అని హెచ్చరిస్తూ ఇంకొకసారి ఈ ట్రోల్ మానండి। నెల్లూరులో నారాయణ గారి పేరు చెప్పుకునే విధంగా మేము ఉన్నామంటే అది మా అదృష్టంగా భావిస్తూ ఆయన ఏ మాత్రం మీకు దూషణతో పరుష పదజాలంతో మీకు మీకేమి రివర్స్ చెప్పడు। ఆయన ఒకటే ధ్యేయం పని చేసుకోవాలి, నెల్లూరు అభివృద్ధిలో ఉంచాలి, స్మార్ట్ సిటీగా ఉంచాలని అదే ఒక గోల్। మీరు ఎంత బురద చల్లినా మీకే అంటుకుంటది కాబట్టి ఆయనకేమీ తగలదని చెప్తూ ఇంకా ఒక చివరగా ఒక మాట చెప్తున్నాను। నెల్లూరు చరిత్రలో ఎమ్మెల్యే గారి భార్యగా పొంగూరు రమాదేవి గారు మా మహిళలకి వరలక్ష్మి పూజ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి పిలిచి పసుపు కుంకుమ ఇచ్చారు, అలాగే నిన్న దసరా సందర్భంగా కూడా మాకు పసుపు కుంకుమ చీరలు ఇచ్చారు। మేము మీడియా ముఖంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విజయదశమి నుండి మీ కుటుంబానికి విజయాలు కలగాలని కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను।